శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమ మార్గశిర గురువార వ్రతం ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాలలోనూ వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుంది లక్ష్మీదేవి కటాక్షాలను పొందాలనుకునే వారంతా మార్గశిర మాసంలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతారు ఈ వ్రతాన్ని కొందరు గురువార లక్ష్మీ పూజని లక్ష్మీదేవి ను అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయవలసిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో కనుక నాలుగే వారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం నాడు కూడా ఈ నోమును నోచుకోవాలి ముందుగా ప్రాతకాలాన్ని నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని తీర్చిదిద్దుకోవాలి లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవిని ఉంచిన ప్రదేశాన్ని పూలతో బియ్యం పిండితో వేసిన ముగ్గులతో అలంకరించాలి మహాగణపతి పూజతో ఈ వ్రతం ప్రారంభమవుతుంది విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడసాపచారు పూజని నిష్టగా నిర్వహించాలి అనంతరం అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించి అష్టోత్తర శతనామావళి చేసి మహానైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని అక్షంతలు శిరస్సును ధరించాలి చివరగా క్షమాప్రాధన చేయాలి అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి రెండవ వారం అట్లు తిమ్మనం నివేదన చేయాలి మూడవ వారం అప్పాలు పరమాన్నము నివేదన చేయాలి నాలుగవ వారం చిత్రాన్నము గారెలు నైవేద్యంగా పెట్టాలి ఐదవ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి ఆ రోజు ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి దీనితో మార్గశిర లక్ష్మి వ్రతం పూర్తవుతుంది అయితే మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చేసే ప్రక్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం ఉండేందుకే ఈ పద్ధతిని పాటించాలని పండితులు ఊహచ ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమనిష్టలను మనం పాటించవలసి ఉంటుంది గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించవలసిన నోము కాబట్టి ఈ నోము నోచుకునే స్త్రీలు ఆయా గురువారాలలో శుచిగా శుభ్రంగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం నిషిద్ధం తొలి సంధ్య సంధ్య నిద్రపోకూడదు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇంటిలో ఉన్న చిన్నపిల్లలను తిట్టడం కొట్టడం లాంటివి చేయకూడదు ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహంతో పది కాలాలు చల్లగా వరదిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసనలు వచ్చే అగరధూపం పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు ఈ మార్గశీర మాసంలో తులసి పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఇప్పుడు మార్గశీర లక్ష్మి వారి వ్రత కథ చెప్పుకుందాం పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురుంది ఆమెకు చిన్నతనమందే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం ఆమెకిచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా ఆ అమ్మవారికి అర్పించేది ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యింది అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తనతో తీసుకువెళ్ళింది ఆమె అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తుంది పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడింది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు వారి దరిద్రం గురించి తెలుసుకున్న ఆమె ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నపిల్లవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో ఒకచోట కర్రను వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్రను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగుగా ఏమీ లేదని చెప్పాడు తమ దరిద్రం అంతే అని ఊరుకుంది ఆ తల్లి కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల చేత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటిని ఒక గుడ్డకు చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తన తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని అతను తీసుకువెళ్తో మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టున మూటను పెట్టి నీరు తాగి వచ్చేటప్పటికీ ఆ మూటను ఎవరో తీసుకుపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి తమ ప్రాప్తం అంతే అని సరిపెట్టుకుంది మళ్ళీ కొన్నాళ్ళకు కొడుకును పంపుతో ఈసారైనా జాగ్రత్తగా అక్క ఇచ్చినది తీసుకురమ్మని చెప్పింది అక్కకి తమ పరిస్థితి పూర్వంలానే ఉందని వివరించాడు తమ్ముడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇచ్చింది సరే అని చెప్పి ఆ పండును తీసుకుని ఇంటికి వెళ్తూ సాయం సంధ్యా సమయంలో వందనం చేసుకోవడానికి ఒక పక్కగా పెట్టాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి ఆ పండును కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా అది కనిపించలేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావని అడుగుగా జరిగింది చెప్పాడు ఆమె ఎంతో విచారించింది కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గరే ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి పరిస్థితి తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని చెప్పి ఆమెను ఆ నోము నోచడానికి ఒప్పించింది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పింది ఆమె కూడా అలానే నేనేమైనా చిన్నపిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతో నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాం అని పిలిచింది అప్పుడు జరిగిన విషయం చెప్పింది ఆ తల్లి ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది రెండవ వారం అమ్మ వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది ఆ తల్లి ఆ వారం కూడా వ్రతానికి పనికిరాలేదు మరుసటి వారం అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల తాను కూడా దువ్వుకుంది దానితో ఆ వారం కూడా పనికిరాలేదు నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం రా అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు నేను ఏమీ తోచక దాన్ని తిన్నానని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మి వారం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ ఆ మహాలక్ష్మి మాత్రం దూరంగానే ఉండిపోయింది దానితో సుశీల ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల అప్పుడు ఆ మహాలక్ష్మి తల్లి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమైంది సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మానం మూడో వారం అప్పాలు పరవన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది కథా అక్షంతలను తల మీద వేసుకున్నారు ఇద్దరు అప్పటి నుండి ఆమెకు కూడా సకల సంపదలు కలిగి అంత్యమందు విష్ణులోకానికి వెళ్ళింది కథలో అయినా లోపముండొచ్చు కానీ మన భక్తిలో మాత్రము లోపముండకూడదు పరిపూర్ణమైన నమ్మకంతో భక్తితో ఈ వ్రతం చేసిన వారికి ఆ మహాలక్ష్మి కృప తప్పకుండా లభిస్తుంది ఇది మార్గశిర గురువారాల పూజా విధానం వ్రత కథ సర్వం శ్రీ దత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు